పాలకూర అండి, రెండు బాగాలైంది. పాలకూర విత్తనాలు వేసి చాలా బాగా వచ్చింది కదండి, చూడండి ఎంత బాగుంది ఫ్రెష్గా, చాలా బాగా వచ్చిందండి. ఇది మెంతాకండి, మెంతాకు ఎంత బాగుంది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి, మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారానికి రెండు మూడు సార్లు మన మెంతాకు తింటుంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుందండి. చూడు ఎంత బాగా వచ్చాయి చూడు, ఆకుకూరలు చాలా బాగా వచ్చాయండి. చూడు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. నమస్కారం అండి, ఈరోజు మనం మొక్కలు పెంపకడానికి సారవంతమైన మట్టిని తయారు చేస్తామండి. చూడు రెడ్డికి ఎంత బాగుంది చూడండి, సాయిలు ఎంత బాగుంది కదండి. ఈ ఎర్ర మట్టి అండి, ఇది మొక్కలకి చాలా మంచిదండి. ఈ మట్టిలో మనం ఇప్పుడు రెండు బకెట్లు మట్టి, దీంతో రెండు బకెట్లు మట్టి తీసుకోండి, కొద్దిగా ఇసుకండి. కంపోస్ట్ ఎరువండి, కిచెన్ వేస్ట్ అండి. కాయకూరల తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు అవన్నీ చూడండి, కిచెన్ వేస్ట్ అండి. ఎంత బాగా వచ్చింది చూడండి. మేకలకి ఎత్తమండి, ఇది మేకలు, మేకలకి ఎత్తమండి. వేపాకండి, ఆ చెట్లో వేపాకు కోసాం కదండి, చూపించాం కదా మన చెట్టు. వేపాకండి బాగా ఎండబెట్టానండి, ఇది మిక్సీలో వేయచ్చు, బాగా ఎండిపోయింది, బాగా వచ్చేసింది మెత్తగా. ఈ వేపాయలు వేయడం వల్ల మనకు వేరు పురుగులు రాకుండా నివారించబడుతుందండి, తెగులు నివారణకు బాగా ఉపయోగపడుతుంది వేపాకు. చిన్న పీసులు అయిపోయి కదండి, మిక్సీ వేస్తే మెత్తగా అవుతుందండి, కానీ ఇలా చేశాను బాగా ఎండిపోయింది కదండి. వేపాకండి, బూడిదండి బూడిద, తెగులు రాకుండా నివారించబడుతుంది కదండి, పేను బంక బాగా ఉపయోగపడుతుంది కదా. మట్టి రెడీ అయిపోయిందండి, చూడు ఎంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదండి. మట్టి ఇసుకేస్తే కదా, ఇసుకేయడం వల్ల నీళ్ళు వేర్లు నిలబడకుండా ఉంటాయండి, నీళ్ళు నిలబడకుండా వేర్లు చనిపోకుండా ఇసుక బాగా నివారిస్తుంది, ఇసుక చాలా ఉపయోగపడుతుంది, వేర్లు పారకుండా ఉంటాయండి.
మట్టి లూజ్ గా ఎంత బాగుంది చూడండి ఇందులో ఆకుకూరల విత్తనాలు చాలా బాగా వస్తాయండి చాలా లూజ్ గా ఉంది కదండి మట్టి బాగుంది కదండి పొడిపొడిగా ఎంత బాగుంది చూడండి చుక్కాగండి చుక్కా గింజలు ఇవి మెంతులండి మెంతులు మెంతులు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి డయాబెటీస్ బాగా తగ్గిస్తుంది కదా మెంత మెంతకూర ఆకు మెంతాకు పాలకూర విత్తనాలు మెంతులు బాగా తొందరగా వచ్చేస్తాయండి మెంతులు అలాగే ఒక వారానికి మొక్కలు వచ్చేస్తాను బాగా వస్తాయండి ఆకుకూరల పెంపకానికి మనం సారవంతమైన మట్టిని తయారు చేసాం కదండి మట్టి మేకల గెత్తం వేపాకు బూడిద ఇసుక అన్నీ కలిపి సారవంతమైన మట్టిని తయారు చేసాం కదా చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి మొక్కలు మంచి సారవంతమైన మట్టి ఎంత బాగా తయారవుతే మొక్కలు అంత ఏపిక ఎంత బాగా తయారవు బాగా పెరుగుతాయండి చూడండి ఎంత బాగా పెరిగాయి చూడండి ఈ పాలకూర ఆరోగ్యం చాలా మంచిదండి పాలకూర పప్పు వండుకోవచ్చు పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు ఇంకా జ్యూసులు కూడా వాడగలుగుతాం మనం వీడియో ఎంత మెచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అన్ని వీడియోలు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ